Hi friends, welcome to our business ideas in Telugu channel. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ని ఇంతవరకు ఇండియాలో ఎవ్వరూ స్టార్ట్ అనేది చేయలేదు. ఈ బిజినెస్ గురించి ఎవరికీ ఐడియా కూడా లేదు. కేవలం ఒక కొరియాలో మాత్రమే ఈ బిజినెస్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఇండియాలో మీరు స్టార్ట్ చేయాలి అంటే ఎలాగా, ఏంటి టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు సాల్ట్లో టూ టైప్స్ ఆఫ్ సాల్ట్ అనేది వినింటారు. అయోడిన్ సాల్ట్ అనేసి, అలాగే నార్మల్ సాల్ట్, అలాగే కళ్ళు ఉప్పు అనేది మాత్రమే వినింటారు. కానీ మీ ముందుకి ఇంకొక సాల్ట్ అనేది రాబోతోంది, అదే బ్యాంబూ సాల్ట్ అన్నమాట. ఈ బ్యాంబూ సాల్ట్ గురించి ఇంతవరకు ఎవరికి ఇన్ఫర్మేషన్ అనేది తెలీదు. సో మొట్టమొదటిగా ఈ బ్యాంబూ సాల్ట్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది చూద్దాము. సో ఈ బ్యాంబూ సాల్ట్ అనేది ఇమ్యూనిటీ పవర్ ని ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే డిసీజెస్ ని తగ్గిస్తుంది. అంతేకాకుండా దీంట్లో మినరల్స్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మొట్టమొదటిగా ఈ బ్యాంబూ సాల్ట్ ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అనేది టోటల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిగా ఈ బ్యాంబూ సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాము. మొదటగా మనకి 3 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి బ్యాంబూ స్టిక్స్ అనేటివి కావాల్సి వస్తాయి. అలాగే మనకి సీ సాల్ట్ అనేది కావాల్సి వస్తుంది. సో మొదటగా మనం ఈ బ్యాంబూ స్టిక్స్ ని ఒకవైపు ఓపెన్ గా, మరొక వైపు క్లోజింగ్ గా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత బ్యాంబూ సాల్ట్ కోసం మనము మొదటగా ఏం చేయాలంటే కళ్ళు ఉప్పుని మొదటగా గ్రైండింగ్ అనేది చేయాలి. ఈ గ్రైండింగ్ చేసినటువంటి కళ్ళు ఉప్పుని మొత్తం కూడా ఈ బ్యాంబూ స్టిక్స్ లోకి లోడింగ్ అనేది చేసిన తర్వాత పైన క్లేవ్ అంటారు అంటే బంకమన్నుని మనము అతికించాలి. సో ఇలా ఉన్నటువంటి బ్యాంబూ స్టిక్స్ ని మొత్తం కూడా ఒక పెద్ద కంటైనర్ లో అంటే ఒక బాయిలర్ లో ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ సర్టైన్ టెంపరేచర్ దగ్గర ఈ బ్యాంబూ స్టిక్ ని బాయిల్ చేయాలి. అది కూడా న్యాచురల్ గా కట్టెలతో వచ్చేటటువంటి మంటలోనే మనము దీనిని బాయిల్ అనేది చేయాలి. కట్టెలతో వచ్చేటటువంటి మంట దగ్గరే 800 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనము ఈ బ్యాంబూస్ ని బాయిల్ అనేది చేయాలి. సో ఇలా హీట్ అయిన తర్వాత బ్యాంబూ స్టిక్ ని సెపరేట్ చేయాలి. దీన్ని క్లీన్ గా డస్ట్ మొత్తం తీసేసి దీంట్లో ఉన్నటువంటి సాల్ట్ ని అగైన్ మనము గ్రైండింగ్ చేసి పౌడర్ లాగా చేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత అగైన్ మరలా బ్యాంబూ స్టిక్స్ అంటే ఫ్రెష్ బ్యాంబూ స్టిక్స్ లోకి మనము మళ్ళీ సాల్ట్ అనేది వైబ్రేటింగ్ ద్వారా ఇన్సర్ట్ చేసి ఆ తర్వాత అగైన్ మళ్ళీ క్లేవ్ ఉంచిన తర్వాత మళ్ళీ హీట్ చేయాలి. ఇలాగా సుమారుగా 8 టైమ్స్ అనేది ఈ బ్యాంబూ సాల్ట్ కోసం మనం ప్రిపేర్ చేయాలి. సో 9th టైం ఈ సాల్ట్ ని మనం మరలా గ్రైండింగ్ చేసిన తర్వాత 13th టెంపరేచర్ దగ్గర అంటే 1500 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనము మెల్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ బ్యాంబూ సాల్ట్ అనేది మనకి లావా టైప్ లో తయారవుతుంది అనమాట. ఇలా తయారైనటువంటి లావాని కొద్దిసేపు హీట్ చల్లారిన తర్వాత మనము దీన్ని సపరేట్ చేయాలి. ఇలా సపరేట్ చేసినటువంటి బ్యాంబూ సాల్ట్ అనేది క్రిస్టల్ లాగా మనకి మెరిసిపోతూ ఉంటుంది. దీన్ని మనము సర్టెన్ పీసెస్ గా చేసిన తర్వాత మనము సాల్ట్ గా మార్చాలి. సో ఈ సాల్ట్ మనకి గ్రాన్యూల్స్ గా, గ్రెయిన్ గా, అలాగే పౌడర్ గా మనకి అవైలబిలిటీలో ఉంటుంది. ఈ విధంగా మనము బ్యాంబూ సాల్ట్ అనేది ప్రిపేరింగ్ చేయాలి. ఇది కేవలం ఒక కొరియా కంట్రీలో మాత్రమే సీక్రెట్ గా జరుగుతున్నటువంటి బిజినెస్. సో ఇండియాలో ఇంతవరకు ఎవరు స్టార్ట్ అనేది చేయలేదు. చాలా సింపుల్ గా మీరు ఈ బ్యాంబూ సాల్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. సో స్టార్టింగ్ మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా స్టార్ట్ చేసి మీరు సక్సెస్ అయితే భారీ ఎత్తున ఈ బ్యాంబూ సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో దీనికి సంబంధించి మీకు పూర్తి వివరాలు ఇంకా ఆన్లైన్ లో రీసెర్చ్ చేసుకోండి. సో ఈ విధంగా తయారైనటువంటి బ్యాంబూ సాల్ట్ ఏదైతే ఉందో దీన్ని ప్యాకింగ్ చేసిన తర్వాత ఆన్లైన్లో మీకు ఉన్నటువంటి ప్రైజెస్ అంటే రీటైల్ గా చూస్తే 250 గ్రామ్స్ వచ్చి 9500 రూపీస్ వరకు ఉంది. కేవలం ఒక 60 గ్రామ్స్ వచ్చేసి 3000 రూపీస్ ఉంది. అంటే ఎంత కాస్ట్లీ బ్యాంబూ సాల్ట్ అనేది ఆలోచించండి. కాస్ట్ ని బట్టే మీరు దీని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఆలోచించవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి COVID-19 కారణంగా ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి వాడేటటువంటి ఈ సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. అలాగే మీరు ఒకవేళ ఈ బ్యాంబూ సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని స్టార్ట్ చేయలేకపోతే మీరు ఆన్లైన్ లో తక్కువ ప్రైస్ కి పర్చేస్ చేసుకుని మీరు వీటిని ప్యాకింగ్ చేసి మీ లోకల్ మార్కెట్ లో సేల్ అనేది చేసుకోవచ్చు. సో అలాగే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనడానికి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఇది ఫుడ్ ఐటమ్ కాబట్టి ఖచ్చితంగా మీరు FOS COS లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ప్యాకింగ్ చేసి సేల్ చేయాలి అని అనుకున్నా గానీ ఖచ్చితంగా దీనికోసం అనేది లైసెన్స్ అనేది తీసుకోవాలి.
తీసుకోవాల్సి వస్తుంది. సో మీకు ఈ బ్యాంబూ సాల్ట్ తక్కువ ప్రైస్ లో ఎక్కడ దొరుకుతుంది అనే విషయానికి వస్తే మీకు కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ అలాగే లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్స్ ద్వారా మీరు బ్యాంబూ సాల్ట్ ని పర్చేస్ చేసుకొని మీ లోకల్లో సేల్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఎక్కువ కాస్ట్లీ ఐటమ్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోకల్ మార్కెట్లో దీని గురించి రీసెర్చ్ అనేది చేసుకున్న తర్వాత మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో ముఖ్యంగా ఈ బ్యాంబూ సాల్ట్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఖచ్చితంగా సీ సాల్ట్ అనేది అవైలబిలిటీలో ఉండాలి. అలాగే బ్యాంబూ స్టిక్స్ అనేది అవైలబిలిటీలో ఉంటేనే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అనేది స్టార్ట్ చేయగలరు. సో నార్మల్ సాల్ట్కి బ్యాంబూ సాల్ట్కి ఎక్కువ తేడా ఏంటి అంటే మనకి ఈ బ్యాంబూ స్టిక్లో ఉన్నటువంటి మినరల్స్ కావచ్చు, అలాగే క్లేవ్లో ఉన్నటువంటి మినరల్స్, అలాగే కాల్షియం మొత్తం కూడా మీకు ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర హీట్ చేయడం వల్ల ఈ సీ సాల్ట్కి అది అప్లై చేయడం వల్ల మీకు సాల్ట్లో మినరల్స్ అలాగే కాల్షియం అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో సీ సాల్ట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని కూడా మనము తొలగించవచ్చు. సో ఈ విధంగా మనము ఈ బ్యాంబూ సాల్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. 8 times మనం ప్రాసెసింగ్ చేసిన తర్వాత 9th time అనేది మనకి క్రిస్టల్ రూపంలో ఈ సాల్ట్ అనేది దొరుకుతుంది. టోటల్ ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకి కంప్లీట్ అవ్వడానికి 15 days పడుతుంది. సో ఈ సాల్ట్లో ఎక్కువగా ఐరన్, మినరల్స్ అలాగే కాల్షియం అనేది మనకి ఎక్కువగా దొరుకుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. కేవలం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ రావు ఫ్రెండ్స్. ఖచ్చితంగా బెల్ సింబల్ మీద ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీరే వాచ్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్. జ్యూస్ ఎలా ఫిల్ చేసుకోవాలనేది ఈ వీడియో లాస్ట్ లో మీకు డెమోలో చూపిస్తాను.